హలో ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్లో రిలేటెడ్ టు ద కంప్యూటర్ కాన్సెప్ట్ మీ అందరికీ అండర్స్టాండ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ఈచ్ మెంబర్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కంప్యూటర్ కాన్సెప్ట్ ఈ న్యూ ఇయర్లో మరెన్నో తెలుసుకోవాలి, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని మోగించండి. మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి మీ ఈమెయిల్కి రీచ్ అవుతుంది. ఇంతే కాదు, ఇదే పేరుతో వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ రన్ అవుతున్నాయి. వాటిల్లో కూడా రిలేటెడ్ టు ద టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పే నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. 9705396086. ఐ రిపీట్ 9705396086. ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా సిస్టమ్ ఆన్ అవుతుంది అనేది మనము తెలుసుకున్నాము. అదే కాకుండా థియరీ కాన్సెప్ట్ ఆఫ్ డెస్క్టాప్ గురించి తెలుసుకున్నాము. అది ఎలా యూజ్ అవుతుంది, డెస్క్టాప్ డెస్క్టాప్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, వాటి గురించి ప్రాక్టికల్గా ఎలా చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంథూజియాస్టింగ్గా ముందుకి వెళ్ళిపోదామా? మనము ఇదివరకు క్లాస్లో డెస్క్టాప్ యొక్క థియరిటికల్ కాన్సెప్ట్ అనేది తెలుసుకున్నాము. ఎలా యూజ్ అవుతుంది, ఎలా మనకి దాంట్లో ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఆ ఐటమ్స్ అనేదాన్ని తెలుసుకుందాము. మీకు తెలుసా, డెస్క్టాప్కి వెళ్ళడానికి విండోస్ ఎం అనే కమాండ్ వాడతాము అనేది. అది ఎలా యూజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి కాంబినేషన్ కీ అనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు నేను విండోస్ ఎం అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ఫైల్ ఫాక్స్ 11 of 19 అని చెప్పింది. అంటే నేను ఇదివరకే డెస్క్టాప్కి వెళ్ళినప్పుడు నా ఫోకస్ దానిపైనే ఉందన్నమాట. కాబట్టి నాకు అది ఫైల్ ఫాక్స్ 11 of 19 అనేది అని మనకి అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు నేను డెస్క్టాప్కి ఫోకస్ వెళ్ళానా లేదా అనే దాన్ని మనము నేను ఇన్సర్ట్ టైటిల్తో చెక్ చేసుకుంటున్నాను, డెస్క్టాప్లో ఉన్నానా లేదా అనేది. ఎక్స్ప్లోరర్ అని చెప్పింది. కాబట్టి ఈ ఎక్స్ప్లోరర్ అంటే మనం డెస్క్టాప్లోనే ఉన్నాము అని మనము అర్థం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఎన్విడియాతో నేను మీకు చూపిస్తున్నాను. జాస్ అయితే డెస్క్టాప్ అనేది మనకి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది. ఈ డెస్క్టాప్లో ఐటమ్స్ ఉంటాయి అని మనం తెలుసుకున్నాము. సో దీనికి ఫస్ట్ ఐటమ్కి వెళ్ళడానికి నేను హోమ్ కీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. రీసైకిల్ పిన్ 1 of 19 అని చెప్పేసింది. అంటే ఫస్ట్ వన్ అదే కదా, టోటల్గా 19 ఐటమ్స్ ఉన్నాయి, ఫస్ట్ దానిపైన ఉన్నాను అని తెలుసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని మూవ్ చేయడానికి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ కాలమ్ని నేను మూవ్ చేయడానికి డౌన్ యారో ఇస్తున్నాను. ఇప్పుడు Enable India Spelling Tool 3 of 19, Zoom 4 of 19, JAWS 2019 5 of 19. మీరు క్లియర్గా వింటే 5 of 19 అని క్లియర్గా మనకి అనౌన్స్మెంట్ ఇస్తుంది. అంటే 5th ఐటమ్ దగ్గర ఉన్నాను, టోటల్గా 19 ఐటమ్స్ ఉన్నాయి అని. మీరు ఆ అనౌన్స్మెంట్ అనేది ఆ స్క్రీన్ రీడింగ్ క్లియర్గా వినగలగాలి. Google Chrome 6 of 19, Shanthi 7 of 19, Kurzweil 1008 of 19. 8 of 19 అని చెప్పేసింది. నేను డౌన్ యారో ఇస్తుంటే ఏమీ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ అప్ యారోతో కూడా నేను వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఐటమ్కి. సో అలా టైం టేకన్ ప్రాసెస్ తీసుకుంటుంది. కాబట్టి నేను హోమ్ కీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఫస్ట్ కాలం అయిపోయింది.
సో ఫస్ట్ కాలం ముందు ఏ కాలం ఉండదు కాబట్టి నెక్స్ట్ కాలం కి రావడానికి నేను రైట్ ఆరో ప్రెస్ చేయొచ్చు కదా. Health psychology edition 7/9/19. హెల్త్ సైకాలజీ అని చెప్పడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ కూడా ఈ కాలంలో ఏమున్నాయి అని మనం తెలుసుకోవడానికి నేను డౌన్ ఆరో అనేది యూజ్ చేస్తున్నాను. PDF creator 10/19, Firefox 11/19, psychology 12/19, FS reader 3.0 13/19, NVDA 14/19, articles 15/19, new Microsoft Word document 16/19. 16/19 అని చెప్పేసింది. అంటే నేను సెకండ్ కాలం కూడా కంప్లీట్ చేసేసాను. డౌన్ ఆరో ఇస్తున్నా, నాకు ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ కీ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఈజీ నావిగేషన్ కోసం. రీసైకిల్ బిన్ 1/19. ఇప్పుడు రైట్ ఆరో ఇస్తున్నాను. హెల్త్ సైకాలజీ ఎడిషన్ 7/9/19. ఈ కాలం చూసేసాము, రైట్ ఆరో ఇస్తున్నాను. న్యూ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 17/19. సో 17/19 అంటే దీంట్లో ఇంకా ఈ కాలంలో ఇంకా 3 ఉన్నాయి అని మనకు అర్థమైపోయింది. దీన్ని కూడా నేను డౌన్ ఆరో ఇస్తున్నాను. న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ 18/19, ప్రాక్టికల్ 19/19. ప్రాక్టికల్ 19/19 అని చెప్పేసింది. అంటే అది అలా చెప్పేసి సైలెంట్గా ఎన్విడీ అనేది సైలెంట్గా అయిపోయింది. ఇప్పుడు నేను దాని యొక్క ప్రజెంట్ ఫోకస్ అనే దాన్ని నేను తెలుసుకోవాలి అంటే నేను ఇన్సర్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ప్రాక్టికల్ లిస్ట్ ఐటమ్ ఫోకస్ 19/19 అంటే దానిపైన నేను ఫోకస్ ఉన్నాను కాబట్టి అది మనకి అలా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అదే కాకుండా నంప్యాడ్లో మనము ఆఫ్ చేసేస్తే జీరోని ఇన్సర్ట్గా వాడుకోవచ్చు. మనం ఇదివరకు క్లాస్లో కీబోర్డ్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు నంప్యాడ్ ఆఫ్ చేస్తే వేరే పర్పస్కి యూజ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఆఫ్ చేసేసి జీరోని ఇన్సర్ట్గా వాడుకుంటున్నాను కాబట్టి ఇన్సర్ట్ ప్లస్ నంప్యాడ్ 5 ఈజీ నావిగేషన్ కోసం, నా హ్యాండ్ మూమెంట్ ఈజీగా ఉండడం కోసం నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇన్సర్ట్ నంప్యాడ్ 5 ప్రెస్ చేస్తున్నాను. Practical list item focused selected 19/19. ఇందాక కూడా అది అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఇప్పుడు కూడా అనౌన్స్మెంట్ ఒకటే వచ్చింది. అంటే మీరు డెస్క్టాప్ లో ఒక ఫోకస్ తెలుసుకోవడానికి ఇన్సర్ట్ ట్యాబ్ ఇంకా ఇన్సర్ట్ నంప్యాడ్ 5 అనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ ప్రాక్టికల్ అనే స్పెల్లింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఇంకో కమాండ్ ఏది వాడచ్చు, ఇన్సర్ట్ పట్టుకొని అప్ ఆరో two times ఫాస్ట్ గా ప్రెస్ చేయడం జరుగుతుంది. సో నా హ్యాండ్ మూమెంట్ ఈజీగా ఉండడానికి నంప్యాడ్ లో జీరో అనే దాన్ని మనం ఇన్సర్ట్ గా వాడుతున్నాం కాబట్టి దాని పక్కనే కొంచెం మనకి ఆరో కీస్ ఉంటాయి కాబట్టి హ్యాండ్ మూమెంట్ తో ఇన్సర్ట్ అప్ ఆరో ట్వైస్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను, అది ఎలా అనౌన్స్మెంట్ ఇస్తుందో వినండి. అలా మనకి స్పెల్లింగ్ కూడా మనము డెస్క్టాప్లో అది మనకు అర్థం కాకపోతే స్పెల్లింగ్ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఐటమ్స్ అనేది ఎలా మూవ్ చేసుకోవచ్చు, దాని ఫోకస్ ఎలా అనేది ఇంతవరకు మీకు అందరికీ అర్థమయ్యే ఉండుంటుంది. ఇప్పుడు ఇలా అర్థమైపోయిన తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు నేను ఎన్, న్యూ అనే న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎన్తో స్టార్ట్ అయింది, సైకాలజీ అంటే పీతో స్టార్ట్ అయింది, రీసైకిల్ బిన్ అంటే ఆర్తో స్టార్ట్ అయింది, అలాగే శాంతి అంటే ఎస్తో స్టార్ట్ అయింది. అలా స్టార్టింగ్ లెటర్ నేను ప్రెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి ఎన్ ప్రెస్ చేస్తున్నాను అంటే ఎన్కి సంబంధించినవి ఎన్ని ఉన్నా సరే అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నీకు అది కావాలి అంటే నువ్వు దాన్ని ఎంటర్ ద్వారా ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎన్ ప్రెస్ చేస్తున్నాను, ఎన్ ప్రెస్ చేస్తున్నాను, ఎన్ ప్రెస్ చేస్తున్నాను, న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 16/19, ఎన్ ప్రెస్ చేస్తున్నాను, న్యూ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 17/19, ఎన్ ప్రెస్ చేస్తున్నాను, న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ 18/19, ఎన్ ప్రెస్ చేస్తున్నాను, NCH22/19. మళ్ళీ దానికే వచ్చేసింది అన్నమాట. అట్లా మనకి స్టార్టింగ్ లెటర్ తో ఈజీ నావిగేషన్ కోసం మూవ్ అవుతాం. ఇప్పుడు రీసైకిల్ పిన్ అంటే ఆర్ కదా, ఆర్ రీసైకిల్ పిన్ 1/19, శాంతి అంటే ఎస్ కదా, ఎస్ శాంతి 7/19. సో అట్లా మనము స్టార్టింగ్ లెటర్ తో కూడా మనం ఫోకస్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ స్క్రీన్ రీడింగ్ తో. ఇప్పుడు దాన్ని దాంట్లో ఉన్న ఐటమ్స్ అనే దాన్ని ఎలా మూవ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఆర్ ప్రెస్ చేస్తున్నా రీసైకిల్ బిన్, ఆర్ రీసైకిల్ బిన్ 1/19 అని చెప్పింది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నా దాన్ని ఓపెన్ చేయడానికి, నంప్యాడ్ ఎంటర్ కూడా వాడుకోవచ్చు.
Recycle bin window. Preview. Quick access expanded 1 of 2 level 0. Items view list. Data not selected 1 of 29. So 1 of 29 అని చెప్పింది. సైలెంట్ గా అయిపోయింది. కానీ నేను రీసైకిల్ బిన్ ఓపెన్ అయిందా లేదా అనేది ఇన్సర్ట్ టీ టైటిల్ తో నేను చెక్ చేసుకుంటున్నాను. రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ అని చెప్పేసింది. సో అంటే ఓపెన్ చేశాను అని. క్లియర్. ఈ విధంగా మనకి ఓపెన్ అయింది అని తెలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయాలి అంటే ఆల్ట్ F4. క్లోజ్ అయిపోతుంది. ఒకసారి టైటిల్ చెక్ చేసుకుందాం. ఎక్స్ప్లోరర్ దగ్గరే ఉంది. ఓకే, మనం ఇక్కడ శాంతి అనే దాన్ని మనం ఓపెన్ చేద్దాం. సో డెస్క్టాప్కి వెళ్దాం ఒకసారి. ఎస్ ప్రెస్ చేస్తే ఫోకస్ అక్కడే ఉంటుంది అనుకున్నాం, కానీ అక్కడ లేదు. డెస్క్టాప్కి వెళ్ళిపోదాం. విండోస్ ఎమ్. సో మళ్ళీ నేను డెస్క్టాప్కి వెళ్ళాల్సిందే. అప్పుడు ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. Shanthi window. Preview. Quick access expanded 1 of 2 level 0. Items view list. Fed not selected 1 of 19. So, Shanthi అనే విండో దాన్ని నేను ఓపెన్ చేశాను. అదొక విండో అన్నమాట. సో దాన్ని నేను టైటిల్ చెక్ చేసుకోవడానికి ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను. Shanthi. Shanthi అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్ట్ F4 ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అలాగే నేను డెస్క్టాప్కి వెళ్ళి మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఇలా తెలుసుకున్నాం కాబట్టి. Folder view list. Shanthi 7 of 19. Enter press చేస్తున్నాను. And vidio 14 of 19. And new Microsoft Word document 16 of 19. New Microsoft Word అని అనౌన్స్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. New Microsoft Word document. Word. Microsoft Word document. Edit multi-line. Page 1 section 1 blank. టైటిల్ చెక్ చేసుకుంటున్నాను. New Microsoft Word document. Word. న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పింది. ఇప్పుడు నేను దాన్ని ఆల్ట్ F4తో క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది మనకి? ఇన్సర్ట్ టీ టైటిల్ చెక్ చేస్తున్నాను. ఎక్స్ప్లోరర్ అని చెప్పింది అనమాట. సో క్లోజ్ అయిపోయింది అని అంటే ఈ విధంగా మనము డెస్క్టాప్లో ఉన్న ఐటమ్స్ని ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం ప్రాక్టీస్ రావాలి అనమాట. సో అప్పుడు మనం ఈజీగా నావిగేషన్ ఈక్వల్ టు ద సైటెడ్ పీపుల్ మనము ఈ జాస్ అండ్ ఇంకా ఎన్విడిఏ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్తో మనం చాలా ఈజీగా పర్ఫామ్ చేసి మనం జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో ఈక్వల్గా మనం ఫాస్ట్గా వర్క్ చేసి మనకి ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక సోర్స్. ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ బికమ్ సో ఇండిపెండెంట్ అన్నమాట. సో ఇట్లా ప్రాక్టికల్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఉంటారని బెస్ట్ విషెస్ టు యూ. ఇప్పటి వరకు మనము డెస్క్టాప్ యొక్క ప్రాక్టికల్ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న ఐటమ్స్ ఎలా మూవ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఈక్వల్ టు ద సైటెడ్ పీపుల్ అనేది మీకు అందరికీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయింది కదా. వాటిల్లో మనము షార్ట్కట్ కమాండ్స్ అనేది యూస్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు కమాండ్స్ అనేది ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్, టు గో టు డెస్క్టాప్ విండోస్ ఎం. డెస్క్టాప్కి వెళ్ళాలి అంటే మనం విండోస్ ఎం అనే కమాండ్ యూస్ చేస్తాము. అలా వెళ్ళిన తర్వాత సెకండ్ వన్, టు చెక్ ద టైటిల్ యూస్ ఇన్సర్ట్ ప్లస్ టీ. టైటిల్ అనే దాన్ని చెక్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ టీ. థర్డ్ వన్, టు మూవ్ ఫ్రమ్ వన్ ఐకాన్ టు ద అనదర్ ఐకాన్ యూస్ అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో. ఐకాన్స్ అనే దాన్ని మనం మూవ్ చెయ్యాలి అనంటే అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో అనేది మనం యూస్ చేయొచ్చు. ఫోర్త్ వన్, టు ఓపెన్ ఎనీ ఐటమ్ ఆన్ ద డెస్క్టాప్ యూస్ ఎంటర్ కీ అనేది మనం వాడచ్చు ఏదైనా ఓపెన్ చేయడానికి. ఫిఫ్త్ వన్, టు రీడ్ ద ప్రెజెంట్ ఫోకస్. ఏ ఐకాన్ పైన ఉన్నామో నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు టూ కమాండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సర్ట్ ప్లస్ ట్యాబ్. సెకండ్ వన్ ఈజ్ ఇన్సర్ట్ ప్లస్ నంప్యాడ్ 5 వెన్ నమ్లాగ్ ఈజ్ ఆఫ్. నెక్స్ట్ వన్, టు నో ద ప్రెజెంట్ ఫోకస్ యొక్క స్పెల్లింగ్ తెలుసుకోవాలి అనంటే ఇన్సర్ట్ ప్లస్ అప్ యారో 2. నెక్స్ట్ కాన్సెప్ట్, టు నో ద ఫస్ట్ ఐటమ్, టు మూవ్ టు ద ఫస్ట్ ఐటమ్ ఆన్ ద డెస్క్ టాప్లో మూవ్ చేయాలి అంటే మనం హోమ్ కీ బటన్ ప్రెస్ చేయొచ్చు, ఫస్ట్ ఐటమ్ దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, టు మూవ్ టు ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఎండ్ ఆఫ్ ద ఐకాన్కి వెళ్ళాలి అంటే మనం ఎండ్ కీ అనేది మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ షార్ట్ కమాండ్స్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ
ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా బాగా మనం సక్సెస్ రేట్ తీసుకురావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఆఫ్ డెస్క్టాప్ అనే దాన్ని మీకు అందరికీ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. దాంట్లో మనం యూజ్ చేసిన షార్ట్కట్ కమాండ్ కిందున్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ క్లాస్ అనేది మీకు అందరికీ అండర్స్టాండ్ అయినట్లయితే, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కిందున్న కమెంట్ బాక్స్లో ఇవ్వగలరు. లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.